విశాఖ జిల్లా అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థి అడారి ఆనంద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఆనంద్ కు మంచి పట్టుండడంతో గెలుపు సునాయాసమని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు పథకాలే భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆనంద్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పైకరావుపేటలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరిస్తానని అంటున్న అడారి ఆనంద్తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా విశాఖ జిల్లా రాజకీయాలపై ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వేచి చూస్తుంది. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా విశాఖ మీదే ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితి ఉంది. అలాగే విశాఖ అనకాపల్లి పార్లమెంటు స్థానంపై ఒక ప్రత్యేకత ఉంది. అటువంటి పార్లమెంటు స్థానానికి ఇప్పుడు అడారి ఆనంద్ బరిలో దిగుతున్నారు. అదేవిధంగా రూరల్ ప్రాంతంలో మంచి పట్టున్న వ్యక్తిగా అడారి ఆనంద్కి మంచి పేరు ఉంది. ఆయన ఇప్పుడు పార్లమెంటు స్థానం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేపథ్యంలో అసలు ప్రచారం ఏ విధంగా సాగుతుంది, తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందో ఆయనతో తెలుసుకుందాం. సార్ చెప్పండి, రూరల్లో మంచి పట్టుంది మీకు, తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద అసెట్గా మారే అవకాశం ఉంది, కాబట్టి ఎలా ఉండబోతుంది రూరల్ ప్రచార కార్యక్రమం ఎలా ఉంది? నిజమేనండి, ఈ పట్టుకంట ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ మహిళలకి పక్క ఆయన మహిళల పక్క ఆయన చూపించే ఇంట్రెస్ట్ కానీ, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు మహిళలు చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. అసలు మా ఇంట్లోకి తీసుకెళ్ళి బొట్టు పెట్టి హారతిచ్చి మీకు ఎందుకు మేము ఉన్నామని భరోసా ఇచ్చి బయటికి పంపిస్తున్నారు. మాకు ప్రచారం చేసుకోవడం చాలా సులువవుతుంది. అలాగే మీరు అన్నట్టు మా రూరల్లో పట్టు నిజంగానే ఉంది. ఎందుకంటే గత 35 సంవత్సరాల నుంచి పూర్తిగా రైతుల తాలూకా సంక్షేమ పథకాలు అవనండి, వాళ్ళ ఆరోగ్యం అవనండి, అలాగే విద్య అవనండి, అన్నింటిలో కూడా మేము ట్రస్ట్ పెట్టి వాళ్ళందరికీ మేము ఈరోజు సేవ చేస్తున్నాం. అది మమ్మల్ని అందరూ గుర్తిస్తున్నారు. ఈరోజు మాకు అవకాశం వచ్చింది, ఈరోజు మీ వెనక ఉన్నందుకు మాకు అవకాశం వచ్చింది. మేము ఉంటాం, మీరు వెళ్ళండి ముందుగానే భరోసా ఇచ్చి ముందుకు పంపిస్తున్నారు. తప్పకుండా మంచి విజయం ఉంటుంది. అలాగే 7 ఎమ్మెల్యేలు కూడా భారీ మెజార్టీతో గెలుస్తారు. సార్, దాదాపు మీరు చెప్పినట్లే 97 లక్షల మంది మహిళలు చంద్రబాబు నాయుడు వెనకాలే ఉన్నారు. ఏ విధంగా ఉండబోతుంది? మీరు ప్రచారం చేస్తున్నప్పుడు అడుగడుగునా మహిళలు మీకు బ్రహ్మరథం పడుతున్నారు, కాబట్టి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందండి? ఏమంటే పూర్వం ఏమైనా క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు బాబు అమ్మ ఎవరి కోట వేస్తామమ్మా అంటే బాబు ఎవరు బాబు నీకే వేస్తానమ్మా అని అడిగారు. ఇప్పుడు వెళ్ళి ఓటు అడుగుతా ఉంటే ఎవరినైనా బాబు అమ్మ ఎవరికి వేస్తామంటే చంద్రబాబు నాయుడుకి వేస్తాం అంటున్నారు. కానీ ఎదుర్కొంటే క్యాండిడేట్ ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే మీకే వేస్తామని చెప్పలేదు. మహిళలు అంత చంద్రబాబు నాయుడు పక్క అంత నిలబడ్డారు కంపల్సరీగా. ఎందుకంటే ఎవరు కూడా ఆ విధంగా ఆలోచించరు. ఎక్కడ కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇండియాలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. అది అయినంటే ముందు నుంచి కూడా మీకు తెలుసు డోక్రా పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఆయనే. దాన్ని ఎంతవరకు నిలబెట్టాలో కూడా ఆయనకు బాగా తెలుసు. ఇంకా ఆయన చాలా అవకాశాలు ఉన్నాయి. మన సెంట్రల్ గవర్నమెంట్ మీకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి మనకి సాయం లేదు. అలా లేకపోయినా కూడా ఈరోజు సంక్షేమ పథకాలు మనం ఇలా రిలీజ్ చేసి ఇంకా కూడా మనకి పశువు కుంక కింద ఇంకా పెంచినందుకు కూడా ట్రై చేస్తున్నారు ఆయన. తప్పకుండా కూడా ఈసారి మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు పక్కే ఉంటారు. సార్, పాయికరావుపేట మీ పార్లమెంటు పరిధిలో, పాయికరావుపేట కాస్త డల్గా ఉందని తెలుస్తుంది. పాయికరావుపేట నియోజకవర్గం మీద ఏమైనా ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు? ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ ప్రచార కార్యక్రమాలు కానీ ప్రచార రథాలు ఇంకా రోడ్డు మీదకి ఎక్కలేదంటే దానికి కారణం ఏంటంటారు? ఎంపీ పార్లమెంటు పరిధిలో మీరు ఉన్నారు కాబట్టి మీ ప్రచార రథాలు జోరుగా తిరుగుతూనే ఉన్నాయి. కాకపోతే అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ నుంచి కాస్త వీక్గా ఉందనే సర్వేలు వినిపిస్తున్నాయి, కాబట్టి దాన్ని ఎలా చూడొచ్చండి? అది వీక్ అని కాదండి, మీకు అందరికీ తెలిసిందే అది ఒక రిజర్వ్ స్థానం అనేది. అది ఏంటంటే మాకు ఆయన బంగారయ్య గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఏంటంటే రాజకీయానికి కొత్త, ఆయన ఒక డాక్టర్ తెలుసు, ప్రముఖ డాక్టర్ ఆయన. ఆయన నిన్నే మొత్తం అందరితో పరిచయం చేయడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఆయన రిసీవ్ చేసుకున్నారు. ఈరోజు కంపల్సరీగా రేపు నామినేషన్కి 10-15 వేలు మంది మేము నామినేషన్ వేయడం జరుగుతుంది. కార్యకర్తలు అంతే, మీకు పాకిరాపేట నియోజకవర్గం వచ్చేసరికి అండి అది పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే అక్కడ తెలుగుదేశం ఓట్ బ్యాంక్ కూడా చాలా ఎక్కువ ఉంది. మనం ఒకే ఒకసారి మనం చిన్న కారణాల వల్ల మనం మిస్ అయ్యామండి, ఓడిపోయాం. ఎప్పుడు కూడా అక్కడ తెలుగుదేశం అన్నది అన్ని వర్గాలు కూడా అక్కడ తెలుగుదేశానికి సపోర్ట్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి 10 రోజులు టైం చేయాలండి, మేము ఈరోజు బంగారయ్య గారిని గెలిపించి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేసి వాళ్ళందరూ కూడా నిన్న చాలా సంతోషంగా వెళ్ళారు. రేపు నామినేషన్ కూడా చాలా భారీ ఎత్తున వేయడం జరుగుతుంది. కంపల్సరీగా పాకిరాపేట కూడా 2-3 రోజుల్లో మొత్తం సర్దుకొని ఈరోజు
మీరు అన్నట్టు వెనకబడి ఏం కాదండి, ముందు స్థాయిలో ముందు దీంట్లోనే భారీ మెజార్టీ, అక్కడ కూడా 10-15,000 మెజార్టీతో మేము బయటపడతాం. దాంట్లో ఇప్పటికే బహిరంగంగా అక్కడ స్థానికంగా ఉన్న కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ పాయిగ్రపేటలో కంచుకోట చాలామంది ఆనంద్ గారు రావాలి, ఇక్కడ ప్రచారం చేయాలి, బహిరంగ సభలు పెట్టాలి, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తేనే అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని మీకు నేరుగా మీ దగ్గరికి వచ్చి చెబుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి, దీన్ని ఎలా చూడొచ్చు? నిజమేనండి, అక్కడ మెయిన్ బేసిక్గా ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి కొత్త నాయకులు వస్తున్నారు, కేడర్ అయితే అదే విధంగా ఉంది. మేము కేడర్ కూడా భరోసా ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ రాగానే అక్కడ కంపల్సరీగా కూడా నామినేటెడ్ పోస్ట్ 2 పోస్టులు తప్పకుండా వాళ్ళకి మేము ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రామిస్ చేశారు. అలాగే ఇప్పుడు కంపల్సరీగా ఎంపీ అభ్యర్థిగా నాకు బాధ్యత ఉంది, కంపల్సరీగా వెళ్ళాలి. ఎందుకంటే నాన్నగారు పేరు మేరకు అక్కడ కొద్దిగా మాకు కూడా ఏంటంటే కొద్దిగా అందరూ పరిచయాలు ఉన్నాయి, దానివల్ల ఏంటంటే మేము అక్కడికి వెళ్ళి తప్పకుండా ప్రచారం చేయవలసిన బాధ్యత కూడా నాకు ఉంది, తప్పకుండా ప్రచారం చేస్తాం. రైతు రుణమాఫీ, పసుపు కుంకుమ పథకాలు ఎంతమేర పనిచేశాయి? మీరు ప్రచారంకి వెళ్తే మహిళలు ఏ విధంగా రెస్పాన్స్ అవుతుంది? పసుపు కుంకుమ అన్నది నిజంగా అది మహిళలందరూ కూడా చాలా చాలా ఆనందంగా ఉన్నారండి, అందులోనే ఎటువంటి ఆలోచన లేదు, ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు. ఈరోజు ఎవరండి ఒక ఇంట్లో వాళ్ళే గబుకని ఒక ఇంట్లో వాళ్ళ భర్తే గబుకని 100 రూపాయలు అడిగితే ఎన్నో క్వశ్చన్స్ అడుగుతారు. ఈరోజు వాళ్ళకి ఇండివిజువాలిటీ అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇస్తున్నారు. వాళ్ళ కాలు మేళ బతకనందుకి వాళ్ళ డోక్రా మహిళలు కానీ మా ఇతర మహిళలు కానీ అందరికి కూడా ఏంటంటే ఆయన అండగా ఉండి ఒక పెద్ద అన్నయ్యలాగా నేను ఉంటాను, మీరు ఎందుకు భరోసాగా ఉన్నాను అందరికీ భరోసా ఇస్తున్నారు. తప్పకుండా వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు పక్షాన ఉంటారు, మాకు వెళ్తాను, మాకు తెలిసిపోతుంది ఈజీగానే. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన పేరు చెప్తున్నారు కానీ క్యాండిడేట్గా మా పేర్లు తక్కువ వినిపిస్తుంది, తప్పకుండా అందరికీ కూడా అది మాకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను. సార్, ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో మీకంటూ ఒక ప్రత్యేక మార్కును గుర్తింపును తెచ్చుకున్నారు, మరోపక్క విశాఖ డైరీ కూడా మీకు అదనపు బలంగా మారే అవకాశం ఉంది, కాబట్టి ఎలా ఉంది ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో ప్రతిపక్షాలని ఏ విధంగా మీరు ఎలాంటి అస్త్రాలతో ముందుకెళ్ళబోతున్నారు? ప్రత్యేక మార్క్ అంటే ఏం లేదండి, నేను టీడీపీ పార్టీలో నాకు ఎంపీ సీట్ రావడం ప్రత్యేక నాకు ఒక హోదాగా భావిస్తున్నాను. టీడీపీ పార్టీలో ఉండడం వల్ల నాకు ఈ స్థాయి ఇలా వచ్చింది. అలాగే మీరు అన్నట్టు విశాఖ డైరీలో మీకు చెప్తే లాస్ట్ టైం చెప్పి 35 ఇయర్స్ నుంచి అందరికి సర్వీస్ చేస్తున్నాం కాబట్టి దానివల్ల కూడా కొద్దిగా మాకు నాన్నగారి పేరు వల్ల కూడా కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది. తప్పకుండా అన్ని గ్రామాలు కూడా టచ్ చేసి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసి ఈరోజు మనకు అవసరం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రావాలి రాష్ట్రానికి, మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే ఆయన ఉండాలి అనేది ప్రతి ఒక్కరు దృష్టికి తీసుకెళ్ళి అందరూ మంచి మెజార్టీని తెచ్చుకుంటాం. సార్, పేద మధ్యతరగతి సన్నకారు కుటుంబాలకి వైద్య సదుపాయాలు కూడా మీరు అందించేస్తున్నారు, హాస్పిటల్ ఒకటి కట్టించడం జరిగింది, దాని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెడికల్ క్యాంపులు పెట్టిన పరిస్థితి ఉంది, కాబట్టి అవి మీకు ఏ విధంగా ఉపయోగపడతాయండి? మేము నిజమేనండి, ఆల్రెడీ ఇప్పటికి సుమారు అన్ని రకాల హై క్యాంప్ కానీ లేకపోతే జనరల్ క్యాంప్స్ కానీ లేకపోతే కార్డియాలజీ క్యాంప్స్ కానీ ఈరోజు ఆల్మోస్ట్ సుమారు దగ్గర 150 దాకా పెట్టాం. అలాగే ఇప్పుడు ఏంటంటే విలేజ్ హెడ్ క్వార్టర్స్లో మా హెడ్ క్వార్టర్స్లోని ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో డాక్టర్, ఒక 3-బెడ్డెడ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, అలాగే విత్ మెడికల్ షాప్ అన్నీ పెట్టాలని ఆలోచన ఉంది. ఎందుకంటే మా దగ్గరికి వస్తున్నారు, మెడిసిన్ తీసుకుంటున్నారు, మళ్ళీ ఫాలో అప్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి మందులు తీసుకోవడం. సో అందుకని ప్రతి హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక డాక్టర్ ఇలా పెట్టి మేము ప్రతి రైతుకు కూడా అందుబాటులో మెడిసిన్స్, ఒక డాక్టర్ చిన్న చిన్న జబ్బులకు కూడా అంత దూరం రావడం కష్టం కాబట్టి ఈ విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. అలాగే మీ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, చాలా వైద్యం వరకు ఉచితంగా, మెడిసిన్స్ కూడా ఉచితంగా, ఈరోజు గర్భిణీ స్త్రీలకు కూడా మీకు అందరికీ తెలుసు ఫ్రీ డెలివరీ చేసి ఇంటికి కూడా వెళ్ళినప్పుడు వాళ్ళకి అన్ని సదుపాయాలు మందులు ఇచ్చి కూడా పంపించడం జరుగుతుంది అన్ని ఉచితంగా. ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇంకా మంచి చాలా ఎన్నో వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు పెడతారు, ఇటువంటి మహిళల గురించి కూడా ఎక్కువ పెడతారు. సార్, మీ పార్లమెంటు పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో కూడా ఆనందబాబు అంటే గుర్తింపు ఉంది, ప్రతి గ్రామంలో ఉన్న గ్రౌండ్ లెవెల్లో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి కూడా మీకు తెలుసు, కాబట్టి గ్రామ స్థాయిలో కానీ పార్లమెంటు స్థాయిలో కానీ నియోజకవర్గ పరిధిలో కానీ ప్రత్యేక మేనిఫెస్టో ఏమైనా తయారు చేయబోతున్నారు? ఒకటేనండి, ఇక్కడ మనకి వైజాగ్ జిల్లా రూరల్లో వచ్చేసరికి ఇండస్ట్రీస్ అచ్యుతాపురంలో చాలా ఉన్నాయండి. ఈ అచ్యుతాపురంలో ఏంటంటే అన్స్కిల్ వర్కర్స్ అంటే మీరు చూస్తున్నారు ఎక్కువ ఈ డైలీ వేజెస్ వర్కర్స్ని వాళ్ళని అయితే ఇక్కడ నుంచి లోకల్ నుంచి తీసుకుంటున్నారు, తప్పదు కాబట్టి స్కిల్ వర్కర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు బయట నుంచి వస్తున్నారు, మరి ఆ కారణం ఏంటో తెలీదు. మొన్నే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొస్తే ఆనంద్ యు గో హెడ్ నువ్వు ప్రామిస్ చేయి, తప్పకుండా అందరినీ పిలిపించి నేను మాట్లాడతాను, కొత్త ఇండస్ట్రీస్ కూడా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మనం పెట్టిద్దాం, ఏపీ ఆల్రెడీ అనకాపల్లిలో ఎక్వైర్ చేసిన ల్యాండ్ అక్కడ కూడా మనం తప్పకుండా పెట్టిద్దాం అన్నారు. ఇప్పుడు కూడా ప్రతి ఏరియాకి కూడా ఎక్వైర్ చేసి కంపల్సరీగా ఇండస్ట్రీస్ అని తీసుకొద్దాం, అంత కుర్రోళ్ళకి కానీ అందరికీ యూత్ అందరికీ కూడా మనం ఒక భరోసా ఇద్దామని ఆయన ప్రామిస్ చేశారు.
అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అడారి ఆనంద్ బాబు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచార కార్యక్రమాన్ని మనం ఒకసారి చూసినట్టయితే ఇప్పటికే ప్రచారంలో ముందంజలో దూసుకుపోతున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి, చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుందని కూడా అడారి ఆనంద్ బాబు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే అనకాపల్లి పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ మరొకసారి జెండా ఎగరవేయటం ఖాయమనే అభిప్రాయం అయితే ప్రతి ఒక్కరి నుంచి కూడా వస్తుంది. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలన్నింటినీ, పాయిగ్రావుపేటతో పాటు మిగతా పార్లమెంటు స్థానాలన్నింటిని కూడా అఖండ మెజార్టీతో గెలుపొందించి చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా ఇస్తానని కూడా అడారి ఆనంద్ బాబు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో ఈశ్వర్.